ఏదైతే పైప్స్ ఉన్నాయి కదా ఈ పైప్ అనేది మనం ఎట్లా పెట్టుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ రైతు మిత్రుల ఏంటంటే చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది సో మనం కామెంట్లు కూడా ఏంటంటే మీరు ఏదైతే మనం పత్తికి డైరెక్ట్గా వాటర్ ఇయ్యచ్చా అనేది అయితే అడుగుతున్నాం అనమాట అంటే మా సైడ్ వర్షం పడతలేదు మేము దానికి వాటర్ ఎట్లా పెడితే బెస్ట్ అని చాలామంది అడుగుతున్నారు అయితే ఈ వీడియోలో అయితే మనము ఒక నాలుగైదు రకాల వాటర్ పెట్టే విధానాల గురించి అయితే చూద్దాము అయితే ఏ వాటర్ పెట్టే పద్ధతి అనేది బెస్ట్ కూడా చూద్దాము అలాగే ఏ వాటర్ పద్ధతి ద్వారా పెడితే లాస్ అనేది కూడా చూద్దాం అనమాట ఎందుకంటే ఈ వాటర్ పెట్టే విధానం అది అనేది పత్తిలో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలామందికి తెలియక చాలా మందికి తెలియకపోవచ్చు ఇది ఏంటంటే పత్తిలో వాటర్ పెడితే పింక్ బోల్ వామ్ అటాక్ అనేది ఎక్కువ అవుతుందని చాలామందికి తెలియకపోవచ్చు చాలా తెలి తెలిసి ఉండొచ్చు కూడా కానీ అయితే కొన్ని పద్ధతులు ఉన్నాయి అంటే పత్తికి వాటర్ ఎట్లా పెట్టాలనేది కొన్ని పద్ధతులు అయితే ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము ఎన్ని రకాల పద్ధతులు అయితే తీసుకుందాము ఫస్ట్ అయితే మనకు అందరికీ తెలిసిన విషయమే ఫస్ట్ మనము సాలు పద్ధతి అంటే సాలులో వదిలేసే వాటర్ ఏంటి వెళ్ళిపోతూ ఉంటాయి అదొకటి అదొక పద్ధతి అనమాట పద్ధతి మనకు ఈ స్ప్రింక్లర్లు అనమాట ఈ స్ప్రింక్లర్ల ద్వారా ఏంటంటే మనకు పత్తి చిన్నగా ఉన్నప్పుడు మాత్రం ఇయ్యచ్చు పత్తి పెద్దగా అంటే నలభై యాభై రోజులు అయితే దీన్ని మనం ఇయ్యలేము అనమాట కాబట్టి ఇది చిన్నగా ఉన్నప్పుడు ఇవ్వచ్చు ఇప్పుడైతే ఇప్పుడున్న పరిస్థితిలో ఇయ ఇవ్వ ఇవ్వలేమన్నమాట ఇంకొక పద్ధతి వచ్చేసి మనకు డ్రిప్ ఇరిగేషన్ ఈ డ్రిప్ ఇరిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనది చాలా బెస్ట్ వేలో మనకు పత్తికి ఇవ్వాలంటే ఖచ్చితంగా ఈ డ్రిప్ ఇరిగేషన్తోనే ఇవ్వాలన్నమాట ఎందుకంటే మనకు పింగ్ బోల్వామ్ అటాక్ కాకూడదు అంటే ఖచ్చితంగా ఈ డ్రిప్పు ఉంటేనే వాటర్ పెట్టుకోవాలి ఇక సాలు పద్ధతిలో పెట్టుకోవచ్చా అంటే ఖచ్చితంగా పెట్టుకోవద్దు అని నేనైతే చెప్తా ఏంటంటే చాలామంది అంటే చాలామంది దగ్గర ఈ డ్రిప్పు ద్వారా పెట్టుకుందామంటే డ్రిప్స్ సిస్టమ్ అనేది ఉండదు అంటే ఉండకపోతే మరి వర్షాలు పడకపోతే వాటర్ పెట్టుకోకపోతే కష్టమవుతుంది కదా మాకు వాటర్ ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ మాది డ్రిప్ లేదని అంటుంటా ఉంటారు సో వాళ్ళ కోసం అయితే ఒక బెస్ట్ వే అయితే ఉంది చాలామంది యూట్యూబర్స్ అయితే చెప్తున్నారు ఏంటంటే మీరు వాటర్ పెట్టుకోండి సాళ్ళలో వదిలే వదిలేస్తే కూడా నడుస్తుంది అని చెప్తున్నారు కానీ అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అనమాట మీరు కనుక డ్రిప్ లేకుండా వాటర్ సాల్ సాళ్ళలో వదిలేస్తే ఖచ్చితంగా మీకు పింగ్ బోల్వామ్ అటాక్ అనేది చాలా ఎక్కువైపోతుంది అనమాట సో కాబట్టి ఖచ్చితంగా మీరైతే డ్రిప్పు ఉంటేనే వాటర్ పెట్టుకోండి లేకపోతే ఈ వీడియో చూబర్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు ఒక టెక్నిక్ అయితే చెప్తాను అన్నమాట ఆ వాటర్ పెట్టుకునే విధానం ఎట్లా ఉండాలంటే మీకు పింబోల్ వాము అటాక్ కాకుంటే మీ దగ్గర అంటే పింబోల్ వాము అటాక్ కాకుండా మీరు వాటర్ ఎట్లా పెట్టుకోవాలనేది చెప్తా అన్నమాట చూడండి ఇక్కడ మా దగ్గర పైప్స్ ఉన్నాయి చూడండి టెక్నిక్లో ఏందంటే మనము ఈ ఇలా మీకైతే ఒక పైపు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా నేనైతే చూపించడానికి ఈ పైప్ అయితే తీసుకున్నాను అయితే నేను నాకు నా ఫోన్ కెమెరా పెట్టుకోవడానికి ఎవరు లేరు కాబట్టి నేను ఒక్కడే చూస్తున్నా మీకు చూడండి ఏదైతే ఈ పైపు ఉంది కదా ఈ పైపు మనము ఇందులో వాటర్ వస్తుంది అనుకుంటే సో ఇక్కడి వరకు మీరు వాటర్ అనేది ఇక్కడ వస్తుంది అనుకోండి అయితే మీరు ఏం చేయాలంటే ఇక్కడ రాగానే మీరు ఏదైతే ఇంకా ఏదైతే పైప్ పెట్టు అంటే ఏదైతే పైప్ అంతా లాంగ్ వెళ్ళగానే వాటర్ని ఇంకొక ఇక్కడ పైప్ అనేది జాయింట్ చేసుకోవాలన్నమాట అలా జాయింట్ చేసుకుంటే ఏంటంటే ఎక్కడి వరకు అయితే వెళ్తుందో వాటర్ అక్కడ వరకు వెళ్ళేసి మళ్ళీ ఇంకా దానికి పైప్ అయితే జాయింట్ చేసుకోవాలి అలా చేస్తే ఏమేంటే మీ యొక్క పింగ్బోల్ వామ్ అనేది మీ చెన్లో అటాక్ అనేది చాలా తక్కువ అవుతుంది సో ఈ పద్ధతి అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇంకోసారి చెప్తా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఏదైతే మనం పైపు వాటరు పెడుతున్న పైప్ అనేది మనము ఒక పైప్ పెట్టడి వెళ్ళిన తర్వాత మళ్ళీ దానికి పైప్ అనేది జాయింట్ చేసుకోవాలన్నమాట అలా జాయిన్ చేసుకుంటే ఏంటంటే మనకు వాటర్ వాటర్ ఫ్లో అనేది ఎంతగా అంతే అవసరం అంతే తీసుకుంటుంది తద్వారా మనకు పింగ్ బోల్వామ్ అటాక్ అనేది ఎక్కువగా ఉండదు అనమాట ఇలా పెట్టుకుంటే మీకైతే బెస్ట్ వేలో మీరైతే వాటర్ అయితే ఇచ్చుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ